అంటే అందరూ వచ్చారా? యానిమల్ ప్లానెట్ 2 కార్టూన్ నెట్వర్క్ నేషనల్ జియోగ్రఫిక్ ఆడి పోగ రాలేదా? ఆడు హెచ్బిఓ మన పార్టీ అంటే జారు. ఎనీవే లెట్స్ స్టార్ట్. మన పార్టీ హాయ్ నాన్న ఎలక్షన్ మేనిఫెస్టో ఇస్ గోయింగ్ టు బి డోప్ ఐ సే. రెడీ? మన పార్టీ హాయ్ నాన్న కనుక అధికారంలోకి వస్తే యూత్ అందరికీ కూడా రీల్స్ చేసుకోవడానికి, విచ్చలవిడిగా రీల్స్ చేసుకోవడానికి స్మార్ట్ ఫోన్లు అండ్ లైటింగ్ సెటప్లు అన్నీ కూడా కిట్లు కిట్ల కింద పంచిపెడతాం. అందరి ఆదాయం పెరిగేలా చూస్తాం. థియేటర్ల ఆదాయం, అలాగే ఆ పక్కన ఉన్న కిరాణా కొట్టు వాళ్ళ ఆదాయం కూడా. అండ్ అప్పుడు సబ్జెక్టు టాపిక్కు తెలియకుండా అదే పట్టుకొని ఏలాడుతూ ఇష్టం వచ్చినట్టు వాగే వాళ్ళ ఆదాయం కూడా పెరిగేలా చూస్తాం. నన్ను గనక పదవిలో కూర్చోబెడితే ప్రతి జంక్షన్లో నా బొమ్మ ఉండేలా చూస్తా, అలాగే ప్రతి థియేటర్లో మా బొమ్మ ఉండేలా చూస్తా. అదే మా హైనాన్న. వరల్డ్ కప్ ఫైనల్కి టికెట్స్ డిస్కౌంట్లో ఇప్పిస్తాం. సార్ వరల్డ్ కప్ అయిపోయింది సార్. నెక్స్ట్ వరల్డ్ కప్ చెప్తాం కానీ ఇవ్వక్కర్లే కదా. ఓకే. మీ ఫేవరెట్ పార్టీ అయిన హాయ్ నాన్నని గెలిపించుకోవడానికి, హాయ్ నాన్న అంటే ఒక తండ్రి కూతుర్ల ఒక రిలేషన్షిప్ గుర్తొస్తుంది. అందుకే ప్రతి తండ్రికి రెండు ఓట్లు ఉంటాయి, ప్రతి కూతురికి రెండు ఓట్లు ఉండేలా చూసుకుంటున్నాం. సో 1+1 ఆఫర్ అనమాట. మామూలుగా అయితే ఓట్లు 18+ వేయాలి కదా, హాయ్ నాన్నకి అలా కాదు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఏజ్ గ్రూప్ కూడా కూతుడే గుద్దురు గుర్తొచ్చు. అలాగే ప్రతి సినిమా ఫ్రైడే రిలీజ్ చేస్తారు, మీరు ఎందుకు సార్ వన్ డే ముందుకు వస్తారు? డిసెంబర్ 8 చేయొచ్చు కదా. ఇప్పుడు అదే చెప్తున్నా. ఇప్పుడు ఏ పార్టీ అయినా సరే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు ముందస్తు ఎన్నికలు అనేది మన తరతరాలుగా చరిత్రలో వస్తూనే ఉన్నది. అలాగే మరి మేము ఇప్పుడు ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు ఒకరోజు ముందు రావడమే సరే అనిపించింది మా అందరికీ కూడా. టీంతో డిస్కస్ చేసినాక, అదే మా పార్టీ నేతలందరితో డిస్కస్ చేసినాక ఈ డెసిషన్ తీసుకున్నాం. అలాగే ఎన్ఆర్ఐలు కూడా మా పట్ల ఎంతో ప్రేమ చూపిస్తూ ఉన్నారు ఇంతకాలం నుంచి. అందుకనే వాళ్ళ కోసం కూడా డల్లస్లో, టెక్సస్లో ఇలాంటి ప్లేసెస్ అన్నింటిలో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అన్నది నిర్మించాలని మేము ఫిక్స్ అయ్యాము. అక్కడే సంధ్య 35mm, 70mm, దేవి, ఇంకా మన సుదర్శన్ 35mm ఇలాంటివన్నీ కూడా కట్టిస్తాం. అలాగే డిసెంబర్ 7న మార్నింగ్ షోకి బస్తా పేపర్లు సప్లై చేయము, మీరే తెచ్చుకోవాలి. కానీ ఆ విసర్ ట్యాంక్ కావాల్సిన రీజన్స్ కంటెంట్ మేము ఇస్తాం. మా పార్టీకే ఓటేయండి అని పొలిటీషియన్స్ ఇలాంటి కౌలు ఎన్నైనా చెప్తారు, మా సినిమానే చూడండి అని యాక్టర్లు కూడా ఇలాంటి కౌలు చాలా చెప్తారు. కానీ మీ మనసుకు తెలుసు, మీకు ఆలోచిస్తే అర్థమైపోతుంది. మంచివాడికే ఓటేయండి, మంచి సినిమానే థియేటర్లో చూడండి. ఓట్ రెస్పాన్సిబిలీ, వాచ్ రెస్పాన్సిబిలీ. హాయ్ నాన్న ఆన్ డిసెంబర్ 7. అలాగే ఏ ఏ ఏ ఏ ఏంటా మాట్లాడుతుంటే ఇష్టం వచ్చినట్టు? సారీ చెప్పడానికి నేను యాంకర్ అనుకున్నా, పొలిటీషియన్ని సాస్తే చెప్పండి సారీ.